हेलो हाय एवरीवन, वेलकम टू माय चैनल रेसिपीज एंड प्लेसेस अराउंड मी। ఈ రోజు వీడియోలో సకినాల రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను। తెలంగాణలో సంక్రాంతి అనగానే సకినాలే గుర్తొస్తాయి అండ్ చాలా పెద్ద పని అండ్ చాలా కష్టం అనుకుంటారు, బట్ ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ। అండ్ మేము ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి కట్టెల పొయ్యి పెట్టి మరీ చేసుకున్నాము అండ్ చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చాయి। అండ్ తెలంగాణ వాళ్ళే కాదండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు। సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్గా ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటో చూసేయండి। वीडियो चूसे मुंदु ओक लाइक चेयंडी, अलागे नच्चिते शेर चेयंडी एंड सब्सक्राइब चेसुकोंडी चैनल की एंड क्लिक ऑन द बेल आइकॉन फॉर मोर वीडियो अपडेट्स। फर्स्ट नेनु इक्कड ओक 3 ग्लास ऑफ राइस नी ओक 4 अवर्स नानबेट्टुकुन्नानु। नानबेट्टुकुन्नाक वाटर नी ड्रेन चेसेसी इला आरबेट्टुकोवाली एंड ई राइस टोटल गा ड्राई अवकुंडा कोंचेम इला वेट गा उंडेला चूसुकोवाली। అండ్ ఇక్కడ నేను రేషన్లో దొరికే రైస్ని తీసుకున్నాను అండ్ మీ దగ్గర ఇవి అవైలబుల్గా లేకపోతే కొంచెం లావుగా ఉండే రైస్ని యూస్ చేయండి సకినాలకి। అండ్ మనం రెగ్యులర్గా తినే రైస్ కూడా యూస్ చేయొచ్చు, బట్ కొంచెం గట్టిగా వస్తాయి అంటారు, బట్ మాక్సిమం ఇలాంటి రైసే యూస్ చేయడానికి ట్రై చేయండి। టోటల్గా డ్రై అవ్వకుండా ఇలా కొంచెం వెట్టుగా ఉన్నప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ రైస్ వేసి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి। అండ్ మెయిన్గా చాలామంది సకినాలకి పిండి ఓన్లీ చెక్కిలోనే పట్టివ్వాలి అనుకుంటారు, బట్ ఇలా ఇంట్లో మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు। బట్ ఏంటంటే ఫైన్గా పౌడర్ అయ్యేలా చూసుకోవాలి। నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్నాక ఇలా ఒక జల్లెడ తీసుకొని అందులో ఈ పౌడర్ని వేసి ఒకసారి తిప్పుకోవాలి। పౌడర్ చాలా సాఫ్ట్గా ఉండాలి కాబట్టి ఇలా జల్లెడ పట్టుకోవాలి। అండ్ ఇంకేమైనా రవ్వలాగా మిగిలిపోతే మళ్ళీ అది మిక్సీ పట్టుకొని మళ్ళీ ఇలా జల్లెడ పట్టేసుకోండి। ఇలా పిండి కోసం మిక్సీ పడుతూ జల్లెడ పట్టుకోవడమే కొంచెం కష్టం, కానీ మిగతా ప్రాసెస్ అంతా ఈజీ అనండి। చూడండి ఇలా పిండి చాలా సాఫ్ట్గా రావాలి। ఈ పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనకు సకినాలు అంత క్రిస్పీగా వస్తాయి। సో మాక్సిమం ఇంత సాఫ్ట్గా ఉండేలా చూసుకోండి। అండ్ నెక్స్ట్ ఇందులో ఒక 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి। అండ్ నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ ఓమాని యాడ్ చేసుకోవాలి। అండ్ ఇందులో ఓమా ఖచ్చితంగా వేసుకోవాలి, అప్పుడే చాలా టేస్టీగా వస్తాయి। అండ్ నెక్స్ట్ ఇందులో ఒక 3 స్పూన్స్ నువ్వులని యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇవన్నీ పౌడర్లో బాగా కలిసేలాగా ఫస్ట్ మొత్తం కలుపుకోవాలి। నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండి మొత్తం కలుపుకోవాలి। ఏ పిండి వంటలు కూడా చేయరాని వాళ్ళు కూడా ఈజీగా ఈ సకినాలను ఇంట్లోనే చేసుకోవచ్చు। చూడండి పిండిని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి। అండ్ ఈ పిండిని చేతితో కలుపుకుంటేనే బాగా మిక్స్ అయిపోతాయండి అన్నీ। అండ్ చూడండి ఈ పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది। అండ్ చూడండి ఈ పిండి ఇలా వేస్తుంటే కిందికి జారిపోతూ ఉండాలి। ఇంకా ఇప్పుడు ఈ సకినాలు చేయడానికి పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే అండి। అండ్ ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఇలా కట్టెల పొయ్యి పెట్టి సకినాలను చేసుకున్నామని। స్టవ్ పైనైనా లేకపోతే ఇలాంటి కట్టెల పొయ్యి పైనైనా ఎలా చేసుకున్నా కూడా ఇలాంటి డీప్గా ఉండే కడాయి పెట్టుకోవాలి। అండ్ అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేయాలి। అండ్ నూనె వేడయ్యేలోపు చూద్దాము సకినాలు ఎలా చేయాలో। అండ్ చూడండి ఇలా రౌండ్గా చేసుకోవాలి, చేత్తో ఇలా రోల్ చేస్తూ చేయాలి। అండ్ ఇవి చేయడానికి కూడా కొంచెం ప్రాక్టీస్ కావాలి, బట్ అంత కష్టమేం కాదండి చేయడము। మీరు ఒక 5-6 ట్రై చేశాక ఈజీగా మీకే చేయొస్తుంది। అండ్ వీటిని కొంచెం ఆరబెట్టుకున్నాక ఇలా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి। అండ్ ఇవి మనం చేశాక మినిమం ఒక 15-20 మినిట్స్ ఆరాకనే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి। అండ్ ఇవి పర్సనల్గా నాకు చాలా ఇష్టము, సో పర్ఫెక్ట్గా నేర్చుకొని మీకు కూడా చూపిస్తున్నాను ఈజీగా ఎలా చేసుకోవచ్చు అని। ఇందాక ప్లేట్లో తీసుకున్నాం కదా, సో వీటిని ఇలా కడాయిలోకి వేసుకోవాలి। ఇవి చేసే ముందు ఆయిల్ చాలా బాయిల్ అవ్వాలండి। స్టవ్ పైన చేస్తే మీరు స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి। అండ్ వేడివేడి ఆయిల్లో వేస్తేనే ఇవి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది। జస్ట్ 2 మినిట్స్లోనే ఫ్రై అయిపోయాయండి। ఇప్పుడు వీటిని తీసి వేరే గిన్నెలోకి వేసుకోవాలి। అండ్ మళ్ళీ ఒకసారి చూసేయండి సకినాలని ఎలా చుట్టాలని। అండ్ స్టార్టింగ్లో ఇవి చేయడం కొంచెం కష్టం అనిపించినా చేస్తూ ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు। అండ్ మాకు చాలా కష్టమైందండి ఇవి చేయడం, ఎందుకంటే మేము కట్టెలు పొయ్యి పెట్టి చేసాం కదా మంటని అడ్జస్ట్ చేస్తూ చేయడము, బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది అండ్ అలాగే ఒక మెమొరీ లాగా కూడా ఉండిపోయింది। సో చూస్తున్నారు కదా
ఇవన్నీ కూడా ఇలానే కాల్చుకోవాలి. అండ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. మీరు కూడా ఇలానే ట్రై చేసి అండ్ ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి.